గత నెల 19న బెంగళూరులో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో నటి హేమను నగర నేర నియంత్రణ దళం సీసీబీ అరెస్ట్ చేసింది. రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు ఇవ్వగా విచారణకు ఆమె హాజరు కాలేదు. తాజాగా నేడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారించారు. హేమ సమాధానాలతో సంతృప్తి చెందని సీసీబీ ఆమెను అరెస్ట్ చేసింది. రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు సీసీబీ అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 6 గురిని పోలీసులు అరెస్ట్ చేయగా హేమను అదుపులోకి తీసుకున్నారు.